friends, welcome to Max with Money. Regarding myself, my name is Manikanta Prasanna Kumar and I have 4 years teaching experience and I was selected in RRB NTPC, that is Railways, and also selected in Staff Selection Commission CGL exam as examiner and also preventive officer. Hi friends, welcome to Max with Money. సో ఈరోజు మనం ఏం చెప్తామంటే ఏపీపీఎస్సీ డిఓ నోటిఫికేషన్ గురించి నేను లాస్ట్ వీడియోలోని ఫుల్ డీటెయిల్స్ చెప్పడం జరిగింది. స్టిల్ చాలామంది యూట్యూబ్ కమెంట్స్లో కానీ నాకు వాట్సాప్లో కానీ అడిగే డౌట్స్ కొన్ని ఉన్నాయి. ఆ డౌట్స్ని ఈరోజు నేను ఆన్సర్ చెప్తాను. ఆ డౌట్స్ ఏవైతే అడుగుతున్నారో మీరు, నేను పర్సనల్గా ఈ వీడియోలో వాటన్నిటికీ ఆన్సర్ చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే చాలామంది బీసీబీలో ఒక వేకెన్సీ ఉంది, దట్ ఈజ్ జనరల్ అండర్ జనరల్ కేటగిరీ, అండ్ హెచ్హెచ్ హ్యాండిక్యాప్డ్లోని హీరింగ్ హ్యాండిక్యాప్డ్లో ఒక వేకెన్సీ ఉంది, దట్ టు విమెన్ కేటగిరీ. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు పోస్టులు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ టూ కేటగిరీస్ మాత్రమే ఎలిజిబుల్లా వాళ్ళే అప్లై చేయొచ్చా అంటే రిమైనింగ్ కేటగిరీస్ జనరల్ కేటగిరీ ఆర్ బీసీఏ బీసీసి బీసీడి ఆర్ ఎస్సీ అండ్ ఎస్టీ ఈ కేటగిరీస్ వల్ల అప్లై చేయొచ్చా చేయకూడదా, ఇది చాలామందికి ఉన్న డౌట్. అంటే మేము ఎలిజిబుల్లా కాదా అని అడుగుతున్నారు. సో ఎలిజిబిలిటీ అనేది అందరూ ఎలిజిబుల్లే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఆర్ రిజర్వేషన్, మీరు అందరూ ఎలిజిబుల్లే, అందరూ అప్లై చేసుకోవచ్చు. ఓకే, అప్లై చేయకూడదు అని ఏం లేదు, అయితే పోస్ట్ వస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఆ విధంగా చాలామంది డౌట్ అడుగుతున్నారు, కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు సార్ అప్లై చేస్తాము, మాకు ఇప్పుడు ఆ పోస్ట్ రానప్పుడు మేము అప్లై చేసి ఏం సాధిస్తాం, డబ్బులు పోతాయి, ఇప్పుడు అడ్మిషన్ ఫీజు ఉంటుంది, ఆ ఫీజు వేస్ట్ కదా మాకు ఎగ్జామ్ ఫీజు అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో నా యొక్క సజెషన్ ఏంటంటే ఈ టూ వేకెన్సీస్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ మనకి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఇయర్ రావచ్చు, ఇయర్ ఇంకా రాదులేండి, నెక్స్ట్ ఇయర్, ఆ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో 1 or 2 years ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మీరు జస్ట్ అప్లై చేసి మెయిన్స్ గనక ఇస్తే మీకు ఒక ప్రాక్టీస్లా ఉంటుంది, ఒక మాక్ టెస్ట్లా ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు అదర్ కేటగిరీ సార్ మాకు రాదు, మేమేం రాస్తాంలేండి అని అనుకోవద్దు, ఇది మీకు నెక్స్ట్ ఎగ్జామ్కి ఒక మంచి ప్రాక్టీస్ అవుతుంది. కాబట్టి మీరు ఏ రిజర్వేషన్ ఉన్నా కూడాను అప్లై చెయ్యండి. ఓకే, నెక్స్ట్ టైం కన్నా యూజ్ అవుతుంది. తర్వాత సెకండ్, సార్ బీసీబీ నేను మేల్ క్యాండిడేట్, నాకు వస్తుందా రాదా, అది జనరల్ కేటగిరీ కదా, అంటే విమెన్ ఎలిజిబుల్లా మెన్ ఎలిజిబుల్లా లేకపోతే ఇద్దరు ఎలిజిబుల్లా. ఎప్పుడైనా ఒక పోస్ట్ జనరల్ కేటగిరీ అంటే మెన్ విమెన్ ఇద్దరు ఎలిజిబుల్, అంటే ఎలిజిబుల్ అంటే అప్లై చేసినా ఇద్దరికీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. బీసీబీలో ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు మంచి మార్క్స్ వచ్చాయి, ఒక అబ్బాయికి మంచి మార్క్స్ వచ్చాయి, ఈ ఇద్దరు అమ్మాయిలకి అవుట్ ఆఫ్ 450 370 వచ్చాయి అనుకుందాం, అబ్బాయికి 375 వచ్చాయి అనుకుందాం, అప్పుడు అబ్బాయికి వెళ్ళిపోతుంది. ఓకే, అమ్మాయిల్లో ఎవరికో ఒక అమ్మాయికి 372 వచ్చింది, అబ్బాయికి 370 వచ్చింది అనుకోండి, హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన అమ్మాయికి వెళ్ళిపోతుంది. అంటే ఆ పోస్ట్ అబ్బాయికి ఇవ్వచ్చు, అమ్మాయికి ఇవ్వచ్చు. సపోజ్ ఒక పోస్ట్ అండర్ విమెన్ కేటగిరీ ఉందనుకోండి, ఖచ్చితంగా విమెన్నే తీసుకుంటారు, అమ్మాయిల్లో మాత్రమే చూస్తారు, ఎవరికి హయ్యెస్ట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళకే వెళ్తుంది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే హీరింగ్ హ్యాండిక్యాప్డ్లోని విమెన్ కేటగిరీలో ఉంది. ఇప్పుడు కొంతమంది డౌట్ ఏంటి అంటే జనరల్ కేటగిరీ వాళ్ళు అప్లై చేయొచ్చు అన్నారు, విమెన్ అప్లై చేయొచ్చు అన్నారు, ఎలా అప్లై చేయొచ్చు? జనరల్ కేటగిరీనే కాదు, మీరు బీసీఏ బీసీడి ఓకే ఆర్ ఎస్సీ ఎస్టీ విమెన్ అయితే చాలు మీరు అప్లై చేసి అంటే. ఎందుకంటే హ్యాండిక్యాప్డ్లోని ఫస్ట్ మీకు ఏంటంటే అది హీరింగ్ హ్యాండిక్యాప్డ్కి ఇవ్వాలి, హీరింగ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు లేరు, నెక్స్ట్ హ్యాండిక్యాప్డ్ చూస్తారు. అంటే మనకి ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డు, విజువల్లీ హ్యాండిక్యాప్డ్, ఇలా హ్యాండిక్యాప్డ్లో ఏవైతే టైప్స్ ఉన్నాయో వాళ్ళందరినీ చూస్తారు. ఇప్పుడు ప్రతి రిజర్వేషన్కి కొన్ని కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి, ఓబీసీ కింద కట్ ఆఫ్, ఎస్సీ కింద, ఎస్టీ కింద, హ్యాండిక్యాప్డ్ కింద ఇట్లా. సో ఆ కట్ ఆఫ్ మార్క్స్కి వాళ్ళు రీచ్ అవ్వలేదు అనుకోండి, మినిమం కట్ ఆఫ్ అంటారు దాన్ని. ఓకే, ఆ కట్ ఆఫ్ మార్క్స్కి హ్యాండిక్యాప్డ్లో ఏ కేటగిరీ వాళ్ళు కూడాను కట్ ఆఫ్కి రీచ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు నెక్స్ట్ విమెన్ కేటగిరీ జనరల్ అవ్వచ్చు, ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, అందరినీ వాళ్ళందరూ ఇంకా అదర్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీకి వెళ్ళిపోతారు.
వాళ్ళందరిలోని ఎవరైతే విమెన్ ఉంటారో వాళ్ళందరినీ టాప్ టు బాటం పెడతారు మార్క్స్ లిస్ట్లో. ఎవరైతే హయ్యెస్ట్ మార్క్స్ వచ్చాయి, వీళ్ళందరూ మినిమం కట్ ఆఫ్ రీచ్ అయి ఉండాలి. మినిమం కట్ ఆఫ్ రీచ్ అయ్యాక ఎవరికైతే హయ్యెస్ట్ మార్క్స్ వచ్చాయో వాళ్ళు ఏ కేటగిరీ అయినా పర్వాలేదు వాళ్ళకి ఈ పోస్ట్ అనేది ఇచ్చేస్తారు. సార్ అదేదో మరి లాస్ట్ వేకెన్సీస్ అంటే మొన్న 2019లోనే ఇవ్వచ్చు కదా అంటే అప్పుడు ఇవ్వరు. ఓకే, ఎప్పుడైనా ఒక పోస్ట్ అనేది హ్యాండిక్యాప్డ్కి వాళ్ళకి వర్తిస్తుందంటే వాళ్ళకే వెళ్ళాలి. కానీ ఆ టైంలో ఎవరు లేరంటే వాటిని క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ చేశాక తీసుకున్నాక అప్పుడు హ్యాండిక్యాప్డ్ లేకపోతే ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉంటుంది అని జీవో చెప్తున్నారన్నమాట. ఓకే, సో అందువల్ల ఇప్పుడు ఆ ఛాన్స్ ఉంది, లాస్ట్ టైం ఆ ఛాన్స్ లేదు. ఓకే, ఈ ఇయర్ ఇప్పుడు ఈ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్లో హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైనా ఆ మినిమం కట్ ఆఫ్ రీచ్ అవ్వకపోతే మిగతా కేటగిరీ అందరికీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి వాళ్ళలో హైయెస్ట్ మార్క్స్ విమెన్ కేటగిరీలో ఎవరికి ఉన్నాయో వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకేనా, అర్థమైంది కదా. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే అందరూ అప్లై చేయండి, మీకు రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా అప్లై చేయండి, వీలైనంత వరకు మంచిగా ప్రిపేర్ అవ్వడానికే చూడండి. మా నా రిజర్వేషన్లో అక్కడ పోస్ట్ లేదు, నాకు రాదు, నేను సరిగ్గా చదవక్కర్లేదు ఇట్లా అని పెట్టుకో, మంచిగానే ప్రిపేర్ అవ్వండి. ఇఫ్ మీరు ఆ పోస్టులు దేనికైతే ఉన్నాయో అది ఎలిజిబిలిటీ మీకు అంటే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉన్న రిజర్వేషన్లో మీరు ఉన్నారనుకోండి, 100%కి 100% మీ యొక్క మీ ఎఫర్ట్ మీరు ఇవ్వండి. ఓకే, తర్వాత నాకు మొన్న కొంతమంది ఫోన్ చేశారు, సార్ బీసీబీలో ఒక పోస్టే ఉంది కదా, ఎంతమంది కాంపిటీషన్ ఉండొచ్చు లేకపోతే ఎంతమంది రాయొచ్చు అని అడుగుతున్నారు. లేకపోతే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కొంతమంది ఫోన్ చేశారు, సార్ నేను హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్లో ఉన్నాను విమెన్ కేటగిరీ, సో ఇంకా మీ ఎంతమంది ఉండొచ్చు ఇట్లా. సో ఈ 2 వేకెన్సీస్కి దగ్గర 1000 మంది అప్లై చేయొచ్చు మొత్తం. అంటే చాలామంది వాళ్ళకి వాళ్ళే ముందే తగ్గించేసుకొని అప్లై చేయరు, ఎందుకు ఆ 250 రూపాయలు పోతుంది వేస్ట్ అనుకొని, ఈవెన్ వాళ్ళు ఏ రిజర్వేషన్ అయినా కూడా కాంపిటీషన్ బట్టో లేకపోతే టైం వేస్ట్ అనో పెట్టడం అయితే పెట్టకుండా 1000 దాకా పెడతారు. దాంట్లోని బీసీబీలో జనరల్ పోస్ట్ అంటే బోత్ విమెన్ అండ్ మెన్ బోత్ ఆర్ ఎలిజిబుల్ కాబట్టి, మీరు బీసీబీ అయి ఉండి మెన్ అయ్యారనుకోండి, ఫస్ట్ సపోజ్ మీకు నేను ఒకే మాట చెప్తున్నా, మీకన్నా మీలాగే చదివే వాళ్ళు ఖచ్చితంగా ఇద్దరున్నా కూడాను మీకు చాలా గట్టి కాంపిటీషనే, అది మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు మనకి రిజర్వేషన్ వైజ్ పోస్టులు తక్కువ ఉండేటప్పుడు కాంపిటీషన్ ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో కాబట్టి మీకన్నా మీలాగా చదివిన వాళ్ళు ఖచ్చితంగా ఇద్దరైనా ఉంటారు, ఉండకుండా ఉంటారు. సో కాబట్టి మ్యాథ్స్ ఫుల్కి ఫుల్ తెచ్చుకునేటట్టు జిఎస్ 100 అయినా తెచ్చుకుని, ఎందుకు 100 తెచ్చుకోమంటున్నాను అంటే, సార్ ఏంటి సార్ మీరు చెప్తున్నారు 150 జిఎస్ ఎక్కడ వస్తాయంటే, వస్తే లాస్ట్ టైం వచ్చాయి కూడా. ఎందుకు వస్తాయంటే 150లో 40 మార్కులు రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటాయి, ఆ 40 ఈజీగానే ఉంటాయి, అవి పెట్టగలగాలి. ఇంకా 110లో మీరు 50 నుంచి 60 క్వశ్చన్లు పెట్టండి. సార్ నెగిటివ్ మార్కింగ్లు ఉన్నాయి సార్, మీరు అన్ని ఇన్నేసి మార్కులు చెప్పేస్తున్నారంటే, నెగిటివ్ మార్కింగ్ ఉన్నా కూడా తెచ్చుకుంటారు. ఎప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు మీకే కనబడుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పే మాటలు లైన్ అండర్లైన్ చేసుకొని ఉంచుకోండి, గుర్తుపెట్టుకోండి మైండ్లో, ఫుల్కి ఫుల్ తెచ్చుకోండి. మ్యాథ్స్ ఏవో మెన్సురేషన్లోని ఏదో టాపిక్ మీకు అర్థం కాలేదు, ఫర్ సపోజ్ మెన్సురేషన్లోని కోన్స్లోని స్పియర్ పెట్టింది మీకు అర్థం కాలేదు, మీరు వదిలేద్దాం అనుకున్నారు అనుకోండి, దాంట్లోనే రేపు ఒక బిట్ వచ్చింది అనుకోండి, ఆ ఒక బిట్ ఆ 1 మార్క్ మీకు మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత వచ్చే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసేలా చేస్తుంది. సో ఏ చిన్న టాపిక్ని కూడా వదలదు, డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. మీరు అదర్ దెన్ బయట ఎక్కడైనా కోచింగ్ తీసుకుంటే మీ మెంటర్స్ని అడగండి, లేదు అంటే నా నెంబర్కి మెసేజ్ చేయండి. మీరు నా దగ్గర కోర్స్ తీసుకున్నా పర్వాలేదు, తీసుకోకపోయినా పర్వాలేదు, బట్ డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఈ కోర్స్ తీసుకుందాం అనుకుంటే ఈరోజే లాస్ట్ రోజు ఆఫర్స్కి, మెన్సురేషన్ 3D మ్యాట్రిసెస్ అండ్ సర్కిల్స్, దీస్ ఆర్ ద ఓన్లీ పెయిడ్ కోర్సెస్ అండ్ సమ్ ఆఫ్ ద పెయిడ్ PDFs కూడా ఉన్నాయి. మీరు ఏపీపీఎస్సీ ఎగ్జామ్కి దేనికి ప్రిపేర్ అయినా కూడా ఏపీపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంపైలేషన్ ఉంది, అది ఖచ్చితంగా తీసుకోండి, చాలా చాలా బెటర్గా మీకు టాపిక్ వైజ్ కంపైలేషన్ కాబట్టి యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే కమింగ్ టాప్ ఇంకొన్ని టాపిక్స్ నేను నా ఛానల్లో చెప్పలేదు, కోఆర్డినేట్ జియోమెట్రీ, సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, ఓకే, స్టాటిస్టిక్స్, ఈ 3 టాపిక్స్ ఖచ్చితంగా విత్ ఇన్ 1-1.5 మంత్లో నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేస్తాను విత్ ప్రీవియస్ క్వశ్చన్స్. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్తో మీకు ప్రతి టాపిక్ వైజ్ నేను చెప్పడం జరుగుతుంది, అవి కూడా తీసుకోండి. మీరు ఖచ్చితంగా మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి, నేను నా సపోర్ట్ నేను చేస్తాను, తర్వాత మాక్ టెస్ట్ కూడా నేను కండక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా,
ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంకే డౌట్స్ ఉన్నా కూడా మీరు పర్సనల్ గా మెసేజ్ చేయొచ్చు, లేదంటే యూట్యూబ్ లో కామెంట్ సెక్షన్ అయినా పెట్టండి. ఓకే, ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ద వీడియో విత్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ APPSC DO ఎగ్జామ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.